హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. హలో స్టూడెంట్స్, సో ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ, టీజీఆర్జేసీ, డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ అండ్ ఆల్సో అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, పాపులేషన్స్ మా క్లాస్ 10th చాప్టర్. ఓకే, సో గివెన్ జీపీ, జీపీ అంటే గుణశ్రేణి, జామెట్రిక్ పాపులేషన్, సో 2, 8, 32 అండ్ సో ఆన్, ఫైన్ ద 6th టర్మ్ అని అమ్మా. సో జామెట్రిక్ పొజిషన్ అంటే అమ్మా, ద కామన్ రేషియో బిట్వీన్ ఎనీ 2 టర్మ్స్ ఈజ్ సేమ్. ఓకే, దట్ పొజిషన్ ఈజ్ కాల్డ్ జామెట్రిక్ పొజిషన్. ఓకే, అంటే ఏవైనా 2 టర్మ్స్ మధ్య రేషియో సేమ్ ఉంటే, 2 కాంజుగేట్ టర్మ్స్ మధ్య సేమ్ ఉంటే, 2 కాంజుగేట్ టర్మ్స్ మధ్య కామన్ రేషియో సేమ్ ఉంటే, అలాంటి పొజిషన్ అంటాం గుణశ్రేణి అంటాం. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ 2, సెకండ్ టర్మ్ 8, నెక్స్ట్ 32, నెక్స్ట్ అండ్ సో ఆన్. సో ఫస్ట్ ఆన్ a2 by a1, a2 అంటే సెకండ్ టర్మ్, a1 అంటే ఫస్ట్ టర్మ్, దట్ ఈస్ 8 by 2, దట్ ఈస్ అవమచ్ 4. సో ఇక్కడ ఏ టర్మ్ అడిగాడు? 6th టర్మ్ అడిగాడు, సో దట్ ఈస్ a6. సో ఎంత టర్మ్ ఆఫ్ జీపీ? సో ఎంత టర్మ్ జీపీ, జీపీలో ఎంత టర్మ్ ఫార్మ్ ఉందమ్మా? an is equal a into r power n minus 1. So, ఇక్కడ ఫస్ట్ టర్మ్ వచ్చేసి a1 is equal a is equal to, r వచ్చేసి 4. సో ఏమడి అడగడు? 6th టర్మ్ అడిగాడు, అంటే ఏమొస్తుంది? a into r power n minus 1 కదా, 6 - 1 ఎంత? 5. సో a is 2, r is 4 power 5. సో 2 into 4 power 5, 1024. So 2 into 1024 and the 2048. So the 6th term of GP is how much? 2048. Next, tan 30 tan 45 tan 60 are in which progression? So arithmetic progression ante common difference same unte dan arithmetic progression antam, common ratio same unte dan em antam geometric progression antam. So tan 30 value anta 1/√3, tan 45 ఎంత? 1, tan 60 ఎంత? 2. సో ఈ మూడింటికి కామన్ డిఫరెంట్ చేస్తే డిఫరెంట్ వస్తుంది. సో కామన్ రేషియో, సో దట్ ఈస్ ఆర్ a2 by a1 ఇస్ ఈక్వల్ 1/1/√3, దట్ ఈస్ డినామినేటర్ ఫ్రాక్షన్ ఏమైతుందో తెలుసుకోవటం, 1 into √3/1 ఇస్ ఈక్వల్ 3. నెక్స్ట్ ఈ రెండింటికి కామన్ రేషియో √3 వచ్చింది, ఈ రెండింటికి కామన్ రేషియో, సో దట్ ఈస్ a3 by a2, దట్ ఈస్ √3/1 ఇస్ ఈక్వల్ టు 3. సో కామన్ రేషియో సేమ్ ఉంటే అలాంటి పొజిషన్ ఏమంటాం? జామెట్రిక్ పొజిషన్ అంటాం. నెక్స్ట్ ఇన్ గివెన్ జీపీ, 4th టర్మ్ ఈస్ 24, 9th టర్మ్ ఈస్ 968, దెన్ ఇట్స్ ఫస్ట్ టర్మ్ ఈస్, సో 4th టర్మ్ అంటే a4 వస్తుంది, ARQ అంటమ్మా 24. నెక్స్ట్ 9th టర్మ్, దట్ ఈస్ a9, దట్ ఈస్, సో టర్మ్ అన్నప్పుడు కామన్ రేషియో ఏమైతుందో ఒకటి తగ్గుతుంది, దట్ ఈస్ AR4 8 ఇస్ ఈక్వల్ 768. సో ఇక్కడ ఏం చేస్తాడమ్మా? ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్, సో సెకండ్ ఈక్వేషన్ డివైడెడ్ బై ఫస్ట్ ఈక్వేషన్, దట్ ఈస్ AR4 8 by AR3 is equal 768 by 24. సో ఏ క్యాన్సిల్. సో ఇక్కడ ఏమి యూజ్ చేస్తాడు మనం ఫార్ములా, a4m by a4n ఇస్ ఈక్వల్ a4m - n, ఇట్ ఈస్ r⁻⁸-3 ఇస్ ఈక్వల్ ఇక్కడ 24 తోటి మా 24 768 డివైడెడ్ బై 24. సో 24 3 72 4 8 24 2 48. సో 24 1 24 5 32. సో ఏమొస్తుందా? 32. సో r⁻⁸-3 5, 32ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ నాస్ ఏమొస్తుంది? 2 power 5. సో పవర్స్ ఆర్ ఈక్వల్, బేస్ ఆల్సో ఈక్వల్, r ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 2. r ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 2. అయితే దిస్ ఆర్ వాల్యూ వి కెన్ సబ్స్టిట్యూట్
in equation 1. So equation 1 is AR cube is equal to 24. So A into R and R2, that is 2 cube is equal to 24. A into 2 cube, 8 is equal to 24. 8 multiplied by 2 is equal to 24. 24 by 8, 8 1 ja, 8 3 ja. A is equal to 3. The first term is how much? 3. So, what do you mean? First term is how much? And the 3. Next, in AP, the sum of first and fifth term is 10. Then, third term of AP is first term. AP అంటే మా అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మా ప్రోగ్రెషన్లో టర్మ్స్ మధ్య కామన్ డిఫరెన్స్, కాంజుగేటివ్ టర్మ్స్ మధ్య కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటే దాని అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఫస్ట్ టర్మ్ ఏ వన్ ఇజ్ ఈక్వల్ ఏ, నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్ ఏ ఫైవ్ ఇజ్ ఈక్వల్ ఏ ప్లస్ ఫోర్ డి, ఏ ప్లస్ ఫోర్ డి. సో ఫస్ట్ టర్మ్ ఏ, ఫిఫ్త్ టర్మ్ ఏమంటాము, ద సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫిఫ్త్ టర్మ్ ఈస్ టెన్. సో ఏమవుతుంది, ఫిఫ్త్ టర్మ్ ఏ ప్లస్ ఫోర్టీ, ఈ రెండు సమ్, సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫిఫ్త్ టర్మ్ ఈస్ హౌ మచ్ టెన్. సో దట్ ఈజ్ ఏ ప్లస్ ఫోర్ డి ఈజ్ ఈక్వల్ టెన్. ఇది ఫస్ట్ టర్మ్, ఇది ఫిఫ్త్ టర్మ్. ఏ ప్లస్ ఏ అంట, టూ ఏ ప్లస్ ఫోర్ డి ఇస్ ఈక్వల్ టెన్. సో ఈ రెండింటిలో కామన్ ఏముంది, టూ, టూ ఏ ఫోర్ ఏనా వచ్చి టూ ఇంటూ టూ ఏనా, టూ ఏ ఏ ప్లస్ టూ డి ఇస్ ఈక్వల్ టెన్. సో ఇక్కడ టూ ఏమవుతుంది, మల్టిపుల్ మల్టిపుల్ అట్లా పోతే డివైడ్. సో ఏ ప్లస్ టూ డి ఇస్ ఈక్వల్ టెన్ బై టూ, టూ వన్ జా టూ ఫైవ్ జా, ఏ ప్లస్ టూ డి ఇస్ ఈక్వల్ ఫైవ్. సో ఏ ప్లస్ టూ డి అనేది ఏంటంటే మా ద జనరల్ ఫార్మ్ ఆఫ్ థర్డ్ టర్మ్ ఇన్ ఏ. సో దట్ ఈస్ హియర్ ఏ త్రీ ఇస్ ఈక్వల్ టు మచ్ ఫైవ్. సో ఏ ప్లస్ టూ డి అనేది ఏంటంటే మా జనరల్ ఫార్మ్ ఆఫ్ థర్డ్ టర్మ్. సో దట్ ఈస్ థర్డ్ టర్మ్ ఇస్ హౌ మచ్ ఫైవ్. నెక్స్ట్ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫోర్ కామా సిక్స్ ఎక్స్ మైనస్ టూ అండ్ టూ ఎక్స్ ప్లస్ సెవెన్ ఆర్ అండ్ ఏపీ దెన్ ఎక్స్ వాల్యూస్. సో ఏపీ అంటే మా ద కామన్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ కాంజుగేటివ్ టర్మ్స్ ఈజ్ సేమ్. సో ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉండే, త్రీ టర్మ్స్. ఈ త్రీ టర్మ్స్ మధ్య కామన్ డిఫరెన్స్ ఏముండాలి, సేమ్ అంటే సేమ్ ఉన్నాయని అంటున్నాడు. ఏపీ అంటే వాటి కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది, సేమ్. సో దట్ ఈస్ ఏంటిది కామన్ డిఫరెన్స్, డి వన్ ఇస్ ఈక్వల్ డి టూ. సో డి వన్ అంటే ఏ టూ మైనస్ ఏ వన్, డి టూ అంటే ఏ త్రీ మైనస్ ఏ టూ. ఇది ఏ వన్ మా, ఇది ఏ టూ, ఇది ఏ త్రీ. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. సో ఏ టూ మైనస్ ఏ వన్, ఏ త్రీ మైనస్ ఏ టూ, సిక్స్ ఎక్స్ మైనస్ టూ మైనస్ ఏ వన్ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇస్ ఈక్వల్ టూ ఎక్స్ ప్లస్ సెవెన్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ టూ. సో ఆ త్రీ టర్మ్స్ ఎందుకు ఉన్నాయని అన్నాడు, ఏపీలో ఉన్నాయి. ఏపీలో ఉన్నాయంటే ద కామన్ డిఫరెన్స్ ఇస్ సేమ్. సో దట్ ఈస్ సిక్స్ ఎక్స్ మైనస్ టూ మైనస్ ఎయిట్ ఎక్స్ మైనస్ ఫోర్ టూ ఎక్స్ ప్లస్ సెవెన్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ టూ. సో సిక్స్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ మైనస్ టూ మైనస్ ఫోర్ మైనస్ సిక్స్ టూ ఎక్స్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ టూ నైన్. సో మైనస్ ఫోర్ ఎక్స్ ఎక్స్ మా ప్లస్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ నైన్ ప్లస్ సిక్స్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ టూ ఎక్స్ ఇస్ ఈక్వల్ ఫిఫ్టీన్. సో టూ మల్టిప్లై సైడ్ బదు మా డివైడ్. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ ఎంత, ఫిఫ్టీన్ బై టూ. సో ద ఎక్స్ వాల్యూ ఇస్ హౌ మచ్, ఫిఫ్టీన్ బై టూ. ఏమన్నాను మా, ది త్రీ టర్మ్స్ ఆర్ ఏపీ దెన్ ద ఎక్స్ వాల్యూ ఈస్. సో ఏపీలో ఉన్నాయంటే ఆ టర్మ్స్ యొక్క కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది, సేమ్ ఉంటుంది. సో దట్ ఈస్ డి వన్ అండ్ డి టూ. డి వన్ అంటే కామన్ డిఫరెన్స్, ఓకే, డి అంటే కామన్ డిఫరెన్స్.